దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలు వినుము అని చెప్పేవాడు. ఇశ్రాయేలీయులైన దేవుడు ప్రజలకి దేవుడు తరచూ మాట్లాడేవాడు. మాట్లాడేటప్పుడు ఆ మాటను వాళ్ళు వినాలని, దాన్ని గట్టిగా పట్టుకోవాలనేది దేవుడి యొక్క ఉద్దేశమే ఉంది. నిజమే, మనం దేవుని మాటల్ని గట్టిగా పట్టుకోవాలి. నా కుమారుడా, నా మాటల్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని మాటలే మనల్ని జీవింపచేస్తాయి, దేవుని మాటలే మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి. దేవుని మాట ఎక్కడ ఉందో అక్కడ స్వస్థత ఉంది, అక్కడే జీవం ఉంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద బ్రతకాలంటే సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండినట్లు 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నా మాటల్ని నువ్వు చెవిని పెట్టాలి, నా ఆజ్ఞలను నువ్వు లక్ష్య పెట్టాలి. నీవు అలా చేసినప్పుడు భూమి మీద ఏమవుతావంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. కాబట్టి ప్రతి దేవుని మాట కొరకు మనం ఆశతో ఎదురు చూచేవాళ్ళుగా ఉండాలి. ప్రభువా నాతో మాట్లాడు, ఉదయం లేచిన తర్వాత మనం రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు ప్రభువా నాతో మాట్లాడు అని మన హృదయాలు దేవుణ్ణి అడిగే రీతిగా ఉండాలి. ఒకసారి చెప్పడం వేరు, తండ్రి మనసు చూడండి. తండ్రి వాళ్ళ కొడుకు వెళ్ళిపోతూ ఉంటే వెనకపడి ఏం చేస్తూ ఉంటాడు? ఏదో ఒక మాట చెబుతూ ఉంటాడు. చెబుతూ ఉంటే వాడు విన్నాడో లేదో అని మళ్ళీ ఇంకొకసారి చెబుతూ ఉంటాడు, నా కుమారుడా నా కుమారుడా అని. ఎందుకంటే తన మాటలు తన కుమారుడు వింటే బాగుపడతాడు కదా, ఆ మాట అనుసరించి నడిస్తే వాడు దీవించబడతాడు కదా అని ఆ తండ్రి కోరిక. నిజంగా పరమ తండ్రి కూడా మన ఎడలు ఇదే కోరిక కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులతో 2వ మారు మాట్లాడాడు. దాని పేరే ద్వితీయోపదేశ కాండం. దేవునికి స్తోత్రం. ద్వితీయ ఉపదేశం అనే 2వసారి దేవుడు మాట్లాడిన ఆ మాటల్ని మోషే వ్రాసాడు. ఆ కాండాన్నే ద్వితీయోపదేశ కాండం అంటారు. ఏ ఒక్కసారి మాట్లాడితే సరిపోదా అంటే, దేవుడికి మన ఎడల ఆ మాటలు మనం వినాలని, వాటిని గట్టిగా పట్టుకోవాలని, వాటిని అవలంబించాలని, ఆ ప్రకారం నడుచుకోవాలని దేవుడు మన మీద ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో మనకి గ్రంథమే నిదర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చక్కటి మాటల్ని 2వసారి మరలా వినిపిస్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఎందుకు దేవుడు ఆ 2వసారి వినిపిస్తున్నాడు అంటే, ఆ 2వసారి వినిపించడంలో ఆయన తన హృదయ రహస్యాన్ని వాళ్ళకు బయలుపరుస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 14వ వచనం చదివితే మనకి ఇక్కడ మాట చెప్తుంది. మీరు నీవు చెప్పిన మాట చెప్పినట్టు చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులతో ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూసినప్పుడు ఇది యెహోషువా ఇశ్రాయేలీయులకు ఆ సందేశాన్ని అందిస్తున్నాడు. దానిలో ఏముంది అంటే, నీ శత్రువులను గురించి నువ్వు జాగ్రత్త పడాలి అని. నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకోవాలి ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు. నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఇశ్రాయేలీయుల్ని శత్రువుల మీదకి దండెత్తి వెళ్ళాలి అన్నప్పుడు ముందుగా ఎవరిని పంపమనేవాడంటే, వేగుల వారిని పంపమనేవాడు. అందుకని ఎరుకో పట్టణానికి ఇశ్రాయేలీయులు వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా ఎవరు వెళ్ళారు అక్కడికి? వేగుల వారిని పంపించాడు యెహోషువా. వేగుల వారిని పంపించినప్పుడు వాళ్ళు ఆ ఎరుకో పట్టణాన్ని చూచి వచ్చి, అప్పుడు దానిలో ఉన్న ఆ శత్రువులు ఆ శిబిరాన్ని గురించి, అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి, అక్కడ ఉన్న విషయాలను గురించి వీళ్ళు తెలియచేయడానికి దేవుడు ఇద్దరు వేగులు వారిని పంపాడు. అలా పంపినప్పుడే రహాబ్ అనే వేశ్య కుటుంబానికి రక్షణ వచ్చింది. అది ఎంత పెద్ద పట్టణమో, దాని గోడలు ఎంత వెడల్పోయినవో, ఇవన్నీ సమాచారాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే యెహోషువాకి ఇచ్చినప్పుడు, ఆ తరువాత యెహోషువా దాని మీద యుద్ధానికి వెళ్ళినట్టు కనబడుతుంది. దేవుడు అక్కడ ఒక విచిత్రమైన యుద్ధాన్ని చేపిస్తున్నాడు. అదేంటంటే, వీళ్ళకి కత్తులు అక్కర్లేదు, వీళ్ళకి బాణాలు అక్కర్లేదు, వీళ్ళకి ఏమి శూలాలు అక్కర్లేదు. ఏం కావాలి అంటే, వీరు దివిటీలు పట్టుకొని మొత్తం ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి. దేవునికి స్తోత్రం. బూరలు పట్టుకుని తిరగాలి, బూరలు ఊదాలి. మొదటి రోజు ఒకసారి బూర ఊదాలి, 2వసారి
రెండో రోజు బోరలు ఊదాలి, మూడవ రోజు అయితే ఏడు మార్లు బోరలు ఊదాలి. అలా ఊదినప్పుడు ఎరుకో పట్టబడింది. దాన్ని ఎందుకు దేవుడు వెళ్ళడంతోనే పంపించేయచ్చు కదా శత్రువుని మీదకి, కాదు, వేగు చూడాలి. దేవునికి స్తోత్రం. వేగు చూడడం వల్ల ఇశ్రాయేలీయులు ఎంత ప్రయోజనాన్ని పొందారంటే, అక్కడ ఒక స్త్రీ వాళ్ళకు పరిచయం అయింది, ఆమె రక్షించబడింది, అక్కడ సంగతులన్నీ కూడా తెలియచేయబడ్డాయి. తర్వాత ఇశ్రాయేలీయులని దేవుడు కనాను తీసుకెళ్తానన్నప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. శత్రువుల దగ్గరికి మొదట 12 గోత్రాల్లో 12 పెద్దల్ని నియమించి అక్కడికి కూడా పంపిస్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నత దేహులు ఉన్నారని, అక్కడ సారవంతమైన భూమి అని ఈ సంగతిలో సమాచారం అంతా పట్టుకుని వస్తున్నారు. అంటే దేవుడికి ఎవరు కావాలి ఫస్ట్ మొదటిగా అంటే శత్రువులు విషయాలను తెలుసుకునే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. శత్రువు గురించి తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలా సాతాను యొక్క తంత్రాలను గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎరుగని వాడని కాను, అందుకనే ఎవరినైనా నేను క్షమించవలసి వస్తే సులభంగా క్షమిస్తాను అని. నిజంగా మనం మనకు కలిగే పరిస్థితులను బట్టి ఏమనుకుంటామంటే వీళ్ళ శత్రువులు వాళ్ళ శత్రువులు అనుకుంటాం, లేకపోతే నా కర్మ నా పరిస్థితి ఇలాగ దాపురించింది అని వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడమో ఇతరులను తిట్టడమో ఇతరుల మీద పడడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మన శత్రువు ఎవరో మనం చేసినప్పుడు అందరినీ క్షమించుకుంటా పోతాం. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు నా శత్రువు ఎవరో తెలుసు, వాడు ఏం చేస్తాడో తెలుసు, కాబట్టి నేను మనుషుల మీద అసలు పగే పెట్టుకోను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు మనుషుల మీద ఎవరి మీదైనా పగ ఉందా, ద్వేషం ఉందా, కోపం ఉందా, క్రోధం ఉందా, వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా? అయితే దేవుని బిడ్డలారా, అవన్నీ పోవాలి అంటే ఏం జరగాలి అంటే నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మనుషులు కాదు నీ శత్రువులు, నీ శత్రువు ఒకడున్నాడు, వాడు సాతాను. అందుకనే ప్రభు రోమాపత్రిక 16:20 అన్నాడు, సమాధాన కత్తియకు దేవుడు సాతాన్ని ఏం చేస్తాడట, నీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కిస్తాడట. యేసు ప్రభు తన ముందున్న శత్రువుని జయించాడు. ఆ శత్రువుని జయించి ఆయన విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన శత్రువు ఏం చేస్తాడు అంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, యోహాను సువార్త 10:10 చెప్తున్నాడు, దొంగ దొంగతనాన్ని హత్యని నాశనాన్ని చేయడానికి వస్తాడట. సాతాను ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడని దేవుని బిడ్డలారు, వాడు ఖాళీగా కూర్చోడం లేదు. సాతాను ఏం చేస్తున్నాడంటే దొంగతనం చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. అందుకనే సాతానికట కునుకు నిద్ర లేదట. వాడు నిత్యం పని చేస్తానే ఉన్నాడు. వాడు ఎక్కడైనా ఒక క్షణం పని ఆపాడా అంటే ఎక్కడా పని ఆపడం లేదు. 24 గంటలు పని చేసేది ఎవరు అంటే సాతానుడు. వాడి క్రియను మనం ఏం చేయాలి, లయపరుస్తూ ఉండాలి. ఎంత సూక్ష్మంగా వాడు చొరబడతాడంటే వాడు ఏం చేస్తాడట, దొంగలాగా కన్నం వేస్తాడట. దొంగ ఎటు వస్తాడో కూడా తెలియదు. ఇక వాడు వచ్చాడు, సాతాను ఏం చేస్తాడంటే ఒక్కొక్క వ్యక్తిని నాశనానికి తీసుకెళ్ళిపోవడమే. ఈరోజు ఎంతమందిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాను, ఈరోజు ఎంతమందిని ఇంకొకరిని చంపడానికి ప్రేరేపించాను అని వాడు చంకలు కొట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళ జీవితాన్ని వాళ్లే నష్టపరుచుకునేటట్లుగా, వాళ్ళ జీవితాన్ని వాళ్లే నశింపచేసుకునేటట్లుగా సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. చాలామందిని చచ్చిపో అనే ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. ఇక అంతే, వాడి ప్రేరేపణకు లోబడి ఆత్మహత్య, సూక్ష్మంగా ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమందినైతే ఇతరులను చంపడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇతరులను వారు చంపడానికి పరుగులు పెడతా ఉంటారు. ఏదో ఒక రీతిగా వారు చంపాలనుకుంటారు. నిజంగా ఈ రోజుల్లో ఎంత దారుణంగా లోకం ఉంది అంటే, భర్తను చంపే భార్యలు, భార్యను చంపే భర్తలు. ఇంకా విచిత్రమైన సంగతి అంటే బిడ్డల్ని చంపే తల్లి, బిడ్డల్ని చంపే తండ్రి కూడా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రేమ లేకుండా ఇంత క్రూరత్వాన్ని ఎవరు తీసుకొస్తున్నారు అంటే సాతాను. సాతాను కొనకడం లేదు, నిద్రపోవడం లేదు. వాడు హత్య చేయిస్తాడు,
వాడు ప్రతి వారిని నాశనానికి తీసుకెళ్ళిపోవాలి అమ్మ. ఎందుకంటే శాతాను వాడు దూతల కోసం దేవుడు నరకం అనే దాన్ని ఏర్పాటు చేశాడు. మనకైతే దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే నిత్య జీవం, పరలోకం. యోహాను రాస్తూ చెబుతున్నాడు, ప్రభు అన్న నోటి మాటలు చెబుతున్నాడు ఏమిటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాను, నేనుండే స్థలంలో మీరుండాలని. హల్లెలూయా, అంత గొప్ప మాట, నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నానంటున్నాడు. దేవుడు మన కొరకేమో తనుండే చోట సిద్ధపరుస్తుంటే, శాతానికి వాడి దూతలకి దేవుడు నరకాన్ని సిద్ధపరిస్తే, ఆ నరకంలోకి ఆ నాశనంలోకి ప్రజలను తీసుకెళ్ళిపోవడానికి వాడు కొనకకుండా నిద్రపోకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఏం చేయాలి అంటే శాతాని క్రియలను లయపరిచేవారిగా ఉండాలి. దేవుడు గిద్యోను యొక్క విశ్వాసాన్ని అడుగడుగునా పరీక్షించాడు. పరీక్షించి దేవుడు ఏం చేస్తాడంటే, చివరికి వచ్చేటప్పటికి ఇక శత్రువులైన మిద్యానీయుల మీదకి పంపాలి. పంపేటప్పుడు ఏమన్నాడంటే గిద్యోను, నువ్వు శత్రువుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి ముందు ఈ రాత్రి వాళ్ళ దండులోకి వెళ్ళిపో అంటున్నాడు. దండులో శత్రువులు అందరూ పడుకుని ఉన్నారు. గిద్యోను కనుక అందులోనికి వెళ్ళాడు అంటే గిద్యోనిని అతన్ని పనివాడిని కూడా చంపి పడేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు యుద్ధం చేయడానికి ముందు నువ్వు శత్రు శిబిరంలోనికి వెళ్ళాలి అని. దేవునికి స్తోత్రం. గిద్యోను ఏం చేశాడంటే శత్రువులు శిబిరంలోనికి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం వచ్చిన 7:9 ఈ గిద్యోను అంటున్నాడు, నీ పనివాడైన పూరాన్ని తీసుకుని నువ్వు యుద్ధంలోనికి వెళ్ళిపో. ఎందుకు యుద్ధంలోకి వెళ్ళాలంటే వాళ్ళు చెప్పుకునే మాటలు వినాలి. వెంటనే వాళ్ళు చెప్పుకునే మాటలను వినడానికి దేవుడు అతన్ని పంపినప్పుడు చూడండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. 12:13 ఎప్పుడైతే శత్రువులు శిబిరంలోనికి వెళ్ళాడో ఒక కలను కంటున్నాడు. ఆ కలలో వాళ్ళ శత్రువు కనే కల ఏంటంటే, మన మీదకు ఒకడు వస్తున్నాడు, వాడు రొట్టి వచ్చి పడ్డది మొత్తం మన గుడారం కూలిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, శాతానికి భయపడనక్కరలేదు, వాడికి బెదరనక్కరలేదు. వాడు చేసే ప్రతి పనిని ఇది శాతాను ద్వారా జరుగుతుందని గుర్తించి వాడిని మనం పారద్రోలే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని యాకోబు పత్రికలో ఉంటున్నాడు, అపవాదిని మీరేం చేయండి, ఎదిరించండి. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడిపోండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి చిన్నది కూడా ఇది శాతాను ద్వారా కలుగుతుందని చెప్పి మనం వాడి మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, వాడిని పారద్రోలినప్పుడు వాడు మన యేసుక్రీస్తు వారి నామములో యేసు రక్తములో వాడు పారద్రోల పడతాడు, విజయం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీకు విరోధంగా ఉన్న ఓ శత్రువుని గురించి మీరు తెలుసుకోవాలి, వాడు తంత్రాల్ని కుయ్యుక్తుల్ని తెలుసుకోవాలి. తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండం 4:1 వినుడి ఇశ్రాయేలీయులారా, ఒక మాట వినండి. అదేంటంటే, మీకు దేవుడు ఏమిస్తున్నాడంటే, మీరు స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు మీకు సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈ మాట మీరు వినండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు దేవుడు ఏం చేస్తాడో అనేదాన్ని కూడా మీరు బాగా వినాలి. మొదట మీకు శత్రువు ఉన్నాడని, వాడు ఎన్నో తంత్రాలు చేస్తాడని మీరు వినాలి. రెండోదిగా మీకు దేవుడు ఏం చేస్తాడు అనేది మీరు జాగ్రత్తగా వినాలి. మన నిత్యత్వాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు, అందుకనే ప్రకటన గ్రంథాన్ని మనం బాగా చదవాలి. దేవుడు అనేక విషయాలను ప్రకటన గ్రంథంలో మన కొరకు రాయించి పెట్టాడు. దేవుని బిడ్డలారా, మన గురించి దేవుడు ఏమేమి తలంపులు కలిగి ఉన్నాడో, ఏమేమి సిద్ధపరిచి ఉంచాడో, వేటిని దాచిపెట్టి ఉంచాడో, అవన్నీ కూడా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కీర్తన 91 చెప్తున్నాడు, నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన తన చేతులతో ఎత్తిపట్టి నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నడిచే అనడం లేదు, కానీ మన ముందు ఎవరు వెళ్తారట, ఆయన వెళతాడట, వెనకాల మనల్ని నడిపిస్తాడట. దారిలో నది వచ్చిందనుకోండి, ఏమంటున్నాడంటే దేవుడు, నది వచ్చినా అందులో నువ్వు మునిగిపోవు అంటున్నాడు. అగ్గి వస్తే అందులో నువ్వు కాలిపోవు అంటున్నాడు. అంత శ్రద్ధని దేవుడు మన ఎడల చూపిస్తున్నాడు, అంత
అంతం ఇష్టాన్ని దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. అంత ప్రేమని మన ఎడల చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలట. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనే, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని అనుసరించి నడువడి. మూడోది మనం దేని గురించి తెలుసుకోవాలి అంటే ధర్మశాస్త్రాన్ని గురించి. దేవుడు నీకు ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఏ కట్టడలు ఇస్తున్నాడు, ఏది నియమాలు, ఏ నియమాలు చేయమని మనల్ని దేవుడు చెబుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనం వాటిని చక్కగా పాటించి తీరగలుగుతాం. దేవుడు నన్ను ఏం కోరుకుంటున్నాడు అని మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు మనల్ని ఏం కోరుకోమంటున్నాడో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. దాని ప్రకారం మనం అనుసరించి నడుచుకోవాలి. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని గురించి మీ వినికిడిలో ఎందుకు వినిపిస్తున్నారంటే వీటన్నిటినీ నీవు వినాలి అంటున్నాడు. తర్వాత చూడండి 6వ అధ్యాయం 3వ వచనం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు మేలు కలుగునట్లుగా, అంటే దేవుడి మాటలు మనం నెరవేరుస్తే వచ్చే మేలులు కూడా మనం జాగ్రత్తగా వినాలట. అంటే చూడండి, చిన్నపిల్లలు వారి పాఠ్య పుస్తకాలలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలాగ కంఠస్థం పడతారు, దేవుడు బైబిల్ని కూడా మనం అలాగ కంఠస్థం చేసేవారిగా ఉండాలి. అంత శ్రద్ధగా బైబిల్ వాక్యాలను చదవగలిగితే, అంత శ్రద్ధగా దేవుని మాటలను వినగలిగితే దేవుని బిడ్డలారా, అది మీ జీవితాలకి ఎంతో ఆశీర్వాదమైపోతుంది. తర్వాత చూడండి 9వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏమినమంటున్నాడు అంటే దేవుడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను కాబట్టి నా ప్రత్యేకమైన కట్టడలను వినాలి అంటున్నాడు. కట్టడ అంటే ప్రత్యేకంగా నెరవేర్చవలసింది అని, మనం ప్రత్యేకంగా వాటిని నెరవేర్చాలి. నేను నెరవేర్చానా లేదా అని మీరు చెయ్యెత్తితే అది మీకే అర్థమైపోతుంది. బాప్తీసం తీసుకున్నారా? ప్రతివారం ప్రభు బల తీసుకుంటున్నారా? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారా? ఈ కట్టడలన్నిటినీ ఇశ్రాయేలుని విను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు స్వాధీనపరచుకోవడానికి నువ్వు యోర్దానుని దాటబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి కూడా ఒక యోర్దాను ఉంది, అదేంటంటే మరణం. మన మరణాన్ని దాటి వెళ్ళాలి, మరణాన్ని దాటి వెళ్ళాలి. ఎప్పుడు మనం మరణిస్తామో మనకి తెలీదు. దేవుని బిడ్డలారా, ప్రతివారు మరణించవలసిన ఒక గడియ ఉంది. మరణాన్ని దాటి వెళ్ళేటప్పటికి నువ్వు చేయవలసిన కట్టడలన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా చేసి ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, నువ్వు యోర్దాను దాటవలసింది కదా, నువ్వు స్వాధీనపరచుకుని ఇంకో స్థలానికి వెళ్ళాలి కాబట్టి నీవు నేను చెప్పేది ఆలకించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మొదట ఎవరి గురించి తెలుసుకోవాలి? మన శత్రువు గురించి తెలుసుకోవాలి. రెండోది ఏంటి? నీ గురించి నువ్వే తెలుసుకోవాలి, నీ దేవుడు నీకు ఎన్ని చేస్తున్నాడు అని. మూడోదిగా ధర్మశాస్త్రం గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని మాటలన్నీ కూడా నువ్వు కంఠస్థం చేయగలగాలి. తరువాత నువ్వు విడిచి వెళుతున్న దేవుడు నీకు చేస్తున్న మేలులు నువ్వు నెరవేర్చడం వల్ల, వాక్యం నెరవేర్చడం వల్ల వచ్చే మేలులు తెలుసుకోవాలి. చివరిగా యోర్దాను దాటేటప్పటికి నీ జీవితంలో నువ్వు ఏం కలిగి ఉన్నావు అనేది తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ 5 విషయాలు గురించి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ఇప్పుడైనా విను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. నా కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు, నాకు విరోధంగా ఉన్న శాతాను గురించి ఏం చెప్తున్నాడు, ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏంటి, ఇవన్నీ కూడా బాగా ఆకలింపు చేసుకుని దాన్ని పాటించేవారిగా ఉంటే నిశ్చయంగా మనం మేలు పొందుతామన్నది. ఉద్యోగ
సైన్యాల దేవ నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభ. అయ్యా ఇంతవరకు నీ సన్నిధిలో నీ బిడ్డలను చూస్తున్నావు తండ్రి. అయ్యా నువ్వు తండ్రి చెమ్యకి మనలు ఆలకించే దేవుడు అయి ఉన్నావు ప్రభ. అయ్యా మా దీన మనలు మీరు ఆలకించినందుకు వందనాలు ప్రభ. ఒక్కొక్కరి కుటుంబం, ఒక్కొక్కరి జీవితంలో మీరు చేస్తున్న కార్యాలన్నిటి కొరకు వందనాలు.